ప్రముఖులు, పాత్రికేయులు అందరికీ ఎస్బా క్రియేషన్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గోలీ సోడా సోడా గోలీ సోడా అనే ఈ బ్యానర్ మీద రిలీజ్ అయిపోతున్న మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ 20 రోజులు పూర్తి చేసుకుని సెకండ్ స్కెడ్యూల్కి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉన్న అందరూ అంటే కామెడీ యాక్టర్స్ అందరూ కూడా ప్రముఖులందరూ కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా స్టోరీ లైన్ ఎలా ఉన్నా అంటే మెసేజ్ కన్వే చేసే విధంగా ఉన్నా కామెడీ యాక్టర్ లేకుండా ఉంటే లైఫే ఉండదు. అలాంటిది ఇక్కడ అలీ గారు, భగవాన్ గారు అందరూ కూడా ఇక్కడ ఉంది, గౌతమ్ రాజు గారు అందరూ ఇక్కడ ఉంది. హాస్యాన్ని పండించడంతో పాటు మూవీకి ఒక లైఫ్ తీసుకురావడం అనేది మనం చూస్తాము. త్వరలో మీ ముందు అందరికీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ రిలీజ్ అవుతుందని మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్, నమస్కారం. ప్రముఖులు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్, శాండిల్య భరద్వాజ్ ఆర్ట్ క్రియేషన్స్ అనే ఈ కొత్త బ్యానర్ తోటి మొదటి కామెడీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా సోడా గోలీ సోడా అనే సినిమా మొదటి స్కెడ్యూల్ పాలకొల్లు, రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో 2 వీక్స్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకొని సెకండ్ స్కెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంకొక 2 వారాలు అనగా 2 వీక్స్లో టాకీ పాట పూర్తి అయిపోతుంది. అందరూ హాస్య నటులు అందరూ ఇక్కడ ఇచ్చేసి అలీ గారు, ఆది గారు, ఇంకా మిగతా ప్రముఖులందరూ హీరో హీరోయిన్లు సో మంచి కామెడీ పండించడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ తర్వాత పాటలు ఒక 2 వీక్స్లో పాటలు కూడా పూర్తయిపోతాయి. అతి త్వరలో మీ ముందుకి సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంటుంది, మరొక నెలన్నరలో. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం. ఇప్పుడు ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్ అనే ఓ సంస్థ రూపకల్పన జరపబడి వాళ్ళు నిర్మిస్తున్న మొట్టమొదటి సినిమా సోడా గోలీ సోడా. ఈ సినిమా హాస్యభరితంగా ప్రజలందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలన్న ఒక మంచి లక్ష్యంతో ప్రారంభించబడింది. ముఖ్యంగా సినిమానగానే కమర్షియల్గా అనుకుంటాం, సినిమా సక్సెస్ అవ్వాలి, క్రోర్స్ సంపాదించాలని చాలామంది ఎవరైనా ఆ బిజినెస్లోకి వస్తారు. కానీ ఈ కథ చెప్పినప్పుడు, ఈ కథ విని, ఈ కథ 10 మందికి చేరితే అందరూ డైలీ లైఫ్లో వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అందువల్ల ఈ సినిమా తప్పకుండా చేద్దామండి, ఏమీ ఆశించకుండా ఈ సినిమా చేద్దామని ముందుకొచ్చిన భువనగిరి సత్యసింధుజ గారికి, అలాగే శ్రీనివాసమూర్తి గారికి మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అలాగే ఈ సినిమా కథకి మనకి కొన్ని కొన్ని క్యారెక్టర్లు ప్రతిరోజు తన డైలీ లైఫ్లో మనం ఎన్నో పొగడ్తలు పొగుడుతూ ఉంటాం జనాల్ని ఏదో ఒక పని కోసం. అలాగే పొగడ్తలు పొగిడే ఒక తరగతి ప్రజలందరినీ తీసుకొని సినిమా ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ డీల్ చేయడం జరుగుతుంది. ఈ కథలో ప్రధానంగా ఇప్పుడు అలీ గారు, అలాగే గౌతమ్ రాజు గారు, అలాగే మన జయవాణి గారు, అలాగే కృష్ణ భగవాన్ గారు, తర్వాత ఆది గారు, అలాగే ప్రభాస్సీన్ గారు, తర్వాత ఇంకా చాలామంది ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ సినిమా కేవలం కామెడీయే కాకుండా ఓ మంచి లవ్ పాయింట్తో దీన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా భరత్ను ఎంచుకోవడం జరిగింది, అలాగే ఎడిటర్గా నందమూరి హరి గారు, ఇలా అందరూ ఈ సినిమాకి చక్కని వారి యొక్క ప్రతిభను కనబరుస్తూ ఈ సినిమా చక్కగా ముందుకెళ్తుంది. ఒక షెడ్యూల్ ఇప్పుడు పూర్తి చేసుకోబడింది, 2వ షెడ్యూల్కి ఆల్రెడీ 2వ షెడ్యూల్ కూడా నడుస్తుంది. ఇంకో 10-15 రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి అయిపోతుంది. ఇంకా సాంగ్స్కి కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమాని మేము ఆగస్టులో అనుకుంటున్నామండి, ప్లాన్ చేస్తున్నాము. బట్ అతి త్వరలో మీ ముందుకైతే అతి త్వరలో రాబోతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రధానంగా హీరో ఇంట్రడక్షను, ఒక సినిమా ఆఫీస్లో హీరో ఇంట్రడక్షను అలీ గారు, కృష్ణ భగవాన్ గారు, అలాగే గౌతమ్ రాజు గారు, జయవాణి గారు, దుబాస్ మోహన్ గారు, అలాగే వీళ్ళందరూ నటుల మధ్యలో కాంబినేషన్లో ఇప్పుడు హీరో ఇంట్రడక్షను, హీరోయిన్ ఇంట్రడక్షను ఇలా ఈ సీన్స్ తీయబడుతున్నాయి. ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ షెడ్యూల్లో ఈ ఆఫీస్లోనే తీయడం జరుగుతుంది. తర్వాత ఈ షెడ్యూల్ కంటిన్యూస్గా ఇంకో 7-8 డేస్లో షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. టాకీ కంప్లీట్ అయినాక సాంగ్స్కి వెళ్దాం ప్లాన్లో ఉంది. థ్యాంక్ యూ అండి. పాత్రిక మిత్రులకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. సోడా గోలీ సోడా ఈ టైటిల్ మీద మరి హరిబాబు గారు దర్శకుడుగా, నిర్మాత సింధుజ గారు, అలాగే వాళ్ళిద్దరు దంపతులు ఈ సినిమాకి నిర్మాతలుగా. అంటే ఈ హరిబాబు గారు గతంలో చాలా యాడ్స్ తీశారండి, యాడ్ ఫిల్మ్స్. సో అలాగా పరిచయం అయిన నిర్మాతలు సినిమా చేస్తే ఎలా ఉంటుంది, మీ గోల్ ఏంటి అనగానే నేను డైరెక్టర్ అవ్వాలండి, నా గోల్ అది, నేను 14 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి
మళ్ళీ డైరెక్షన్ ఇచ్చాల్సి రాకపోతే యాడ్స్ చేసుకుంటున్నాను. అంటే మరి మీ దగ్గర విషయం ఉంది, మరి మీరు ఎందుకు మంచి కథ చేసుకోకూడదు అంటే, కథ ఉంది నా దగ్గర, నిర్మాతలు అయితే లేదు అంటే మేము చేస్తామని ముందుకు వచ్చారు సింధుజా గారు. సో ఏంటంటే ఆయన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సింధుజా గారు ముందుకు వస్తారు. సో ఈ కథలో గోలీ సోడా అని ఎందుకు పెట్టారని నేను అడిగాను. అడిగితే సార్ ఇప్పుడు దాంట్లో నార్మల్ వాటర్ వేసి ఇలా తిప్పితే గ్యాస్ రిలీజ్ చేస్తే గోలీ అనేది పైకి వచ్చి అది ఫిక్స్ అయిపోతుందండి. ఎప్పుడైతే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సేల్ చేస్తామో దాని శబ్దం చాలా వస్తుంది. సో ఏంటంటే ఈ కథ అట్లాంటిది. ఈ కథ ఒక అద్భుతమైన, ఎందుకు పనికి రాని బీడు భూమిలో కూడా పండించవచ్చు అనే ఒక పాయింట్ తీసుకొని మేము కథ అల్లుకొని ఇలా చక్కగా చేసి నిర్మాతలకు చెప్తే వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి మాకు, అంటే నాకు కొద్దిగా కమర్షియల్ ఆర్టిస్టులు కావాలి ఈ సినిమాలో, అందరూ కొత్త వాళ్ళు అయితే బాగోదని కృష్ణ భగవాన్ గారిని, అలాగే నన్ను, ప్రభాస్ సీను, అలాగే అన్న గౌతమ్ రాజు, అపూర్వ, అలాగే మన జయవాణి గారు, ఆది హీరో ఫ్రెండ్గా. సో అలాగే హీరో తను ఆల్రెడీ ఒక సినిమా చేయడం జరిగింది, వాళ్ళ అమ్మగారు కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి బాగా దగ్గర వాళ్ళు. అండ్ హీరోయిన్స్ విషయంలో వస్తే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు. సో ఈ సినిమా అంటే జనరల్గా ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత ఒక డైరెక్టర్ గురించి మనం చెప్పక్కర్లేదు. కొత్త డైరెక్టరు అంటే ఆర్టిస్ట్కి అర్థమయ్యేలాగా కథ చెప్తే ఎలా ఉంటుంది, సో ఇలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది సార్, నేను ఇలా అనుకుంటున్నాను, మీరు అదైతే ఎలా చేస్తారు అనేది చెప్పటం, అవతల ఆర్టిస్టులకు కూడా అర్థమయ్యేలా చెప్పటం ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, మనం చెప్పగలమా లేదా అని నాకు అనిపించలేదు. ఎందుకంటే రాగానే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే కెమెరామెన్ చోటాకే నాయుడు గారి దగ్గర, శ్యామ్కే నాయుడు గారి దగ్గర చేసిన ముజీబ్, తను ఫస్ట్ కెమెరామెన్ ఈ సినిమాకి. సో చిన్న సినిమాలు బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్ ఆదరిస్తారు, అలాగే మీడియా వారు కూడా కొత్త నిర్మాతలకి దర్శకులకి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. సో అలాగే ఈ సినిమాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సింధుజా గారికి అండ్ మన హరిబాబు గారికి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సోడా, గోలీ సోడా అంతా గ్యాసే. మన సింధుజా గారు వెళ్ళిపోయారు, వారు వారి హస్బెండ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తాం. హరిబాబు గారు ఒక మంచి కథ చెప్తే దాన్ని వారు తీయడానికి వచ్చారు, కాబట్టి ఇది చాలా హ్యూమరస్గా సాగే కథ, ఒక లవ్ స్టోరీ, చాలా మంచి కథ తయారు చేసుకున్నారు. ఎప్పుడో ఒకసారి హరిబాబు గారు నా దగ్గరికి వస్తే ముందు బయట బాగా సెటిల్ అయ్యి అప్పుడు కథలు తయారు చేసి సినిమా ఫీల్డ్కి వచ్చి మీ పనులు మీరు చేయండి, సాలిడ్ ఇన్కమ్ నెలకు వచ్చేలా చూసుకోండి అని నేను అన్నానండి. పోసేపుడు నేను సెటిల్ అయ్యి ఉన్నాను అలా అని ఉంటాను. ఇప్పుడు అలాగే సెటిల్ అయ్యే వచ్చి నేను ఈ సినిమా తీస్తున్నానండి అని చెప్పారు. ఇందులో నన్ను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్గా పెట్టుకోవడం, అలీగారితో పాటు మిగిలిన ఆర్టిస్టులు అందరితో నాకు సంతోషం. చేస్తుంటే కొన్ని సినిమాలు ఆనందంగా ఉంటాయి. ఈ సినిమా అన్ని సినిమాలు ఉండు కొంచెం మంచి సినిమా, గొప్ప పెద్ద సినిమా చేయొచ్చు కానీ కొన్ని ఇబ్బందులు ఏమి ఉన్నట్టు తెలియకుండా మనకి, కానీ సినిమా మానసికంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంగా ఉండే, ఆనందంగా చేస్తున్న సినిమాలు చాలా మట్టుకు హిట్ అయినాయి, ఈ సినిమా కూడా హిట్ అవుద్ది, హిట్ అవ్వాలి. హరిబాబు గారి గోలు డైరెక్టర్ అవ్వాలి, అందుకని గోలీ సోడా తీస్తున్నారు. ఇది మామూలు గ్యాస్ కాదు, లాఫింగ్ గ్యాస్. కాబట్టి మీరు అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని, అందరికీ ఇందులో వేస్తున్నాడు అందరికీ మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగా చేస్తున్నారు, చాలా సరదా సరదాగా సాగుతుంది, ఒక పిక్నిక్లా ఉందని నేను అన్ను, ఎందుకంటే చాలామంది అంటారు కాబట్టి ఉంటా. అందరికీ నమస్కారం అండి. షూటింగ్ లేదంటే చూసారా ఇలాగే సరదాగా సాగుతుంది షూటింగ్ అంతా. హరిబాబు అతనిలో ఆర్టిస్ట్కి డైలాగ్ చెప్పడంలో ఎంత ఈజీ ఉందో అలాగే హరిబాబుకి డైరెక్షన్లో అంత మక్కువ అంత ఈజీ ఉంది. ఆ ఈజీనెస్ ఉండబట్టి ఇంత మంచి ఆర్టిస్ట్ని ఆలిగారితో సహా అందరిని పెట్టుకున్నాడు. కథ కూడా అటువంటిది, మీరు మన చిన్నప్పుడు సోడా సోడా గోలీ సోడా అనేది, సోడా ఏంటంటే దాహం వచ్చినప్పుడు తాగడానికి
తర్వాత అజీర్ణమైతే జీర్ణించుకోవడం కోసం తాగడం కనుక ఉపయోగపడేది. అలాగే ఈ గోలీ సోడా అనే సినిమా అన్ని ప్రేక్షకుల్ని అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరింపజేసే సినిమా ఇది. అందుకనే ఈ సినిమాలో ఏంటంటే సోడా సోడా గోలీ సోడా అని గ్యాస్ అనేది మనం ఏం చెప్పినట్టు కానీ లేదంటే ఆలీ చెప్పినట్టు కానీ ఏంటంటే గ్యాస్ అంటే కామెడీ గ్యాస్ తప్ప వట్టి గ్యాస్ కాదు ఇందులో. అంత గట్టి గ్యాస్ని మా వాడు బిగించాడు హరిబాబు. అలాగే హీరో నాలుగైదు సినిమాలు చేశాడు గోళీలాగా వస్తుందండి. పద్మనాభం గారు వాడు సోడా సోడా గోలీ సోడా అంచేత హీరో కూడా ఏంటంటే పద్మిని గారి అబ్బాయి నాలుగైదు సినిమాలు చేశాడు మంచి భవిష్యత్తు ఉన్నది. ఆ కుర్రాడు చాలా ఈజీగా చేస్తున్నాడు మంచి డ్యాన్సులు కూడా బాగా చేస్తాడు. సో ఈ ప్రొడక్షన్ అంతా కూడా ఏంటంటే ఒక కుటుంబంలాగా నడుస్తుంది. సినిమా మాత్రం బాగుంటుంది అందరినీ అలరిస్తుంది కామెడీగా ఉంటుంది. అంటే కమెడియన్స్ ఉన్నందుకు కామెడీ కాదు అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరింపజేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమందరం కలిపి కృష్ణ భగవాన్ ఆలీ ప్రభాసీను గౌతమ్ రాజు అందరూ ఇక్కడే ఉన్నారండి. మళ్ళీ మేమందరం కలిసి చాలా సంతోషంగా ఈ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా హరిబాబు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని అలాగే మా ప్రొడ్యూసర్ సింధుజా గారికి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సోడా గోలీ సోడా ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు అనగానే నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. ఎలా ఉంటుంది అంటే కొత్త బ్యానర్ కదా చేయొచ్చా లేదా అని ఒక చిన్న సందేహం ఉంది. బట్ హరిబాబు గారు స్టోరీ చెప్పిన తర్వాత అండ్ అంటే ఆయన నరేషన్లోనే అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మూవీ ఇంకా బాగా తీస్తారన్న నమ్మకంతో నేను చేయడం అండ్ ఆ క్షణం నేను ఒప్పుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పాలకొల్లులో కంప్లీట్ చేసాం. ఒక 12 డేస్ అక్కడ షూటింగ్ చేసాం. ఎంతో హాట్ అండ్ హ్యూమిడ్గా ఉన్నా సరే వీ వర్ లైక్ ఎంజాయింగ్ ది సీన్స్ అండ్ ఆల్. చాలా బాగా వచ్చింది అండ్ కోస్టార్స్ నిత్య శక్ల శంకర్ అలాగే ఫ్రెండ్స్ అందరితో కూడా ఆ సీన్స్ అన్నీ చాలా లైవ్లీగా వచ్చాయి. అండ్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంటే ఇట్ ఈస్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఆలీ గారు కృష్ణ భగవాన్ గారు ప్రభాస్ సీన్ భయ్య అందరితో కాంబినేషన్ ఆర్టిస్ట్తో అందరితో అంటే వాళ్ళని చూడంగానే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగాను అండ్ వాళ్ళ కాంబినేషన్లో చేయడం ఇట్స్ లైక్ రియలీ ఎగ్జైటింగ్. ఐమ్ రియలీ పంప్డ్ అప్. సో ఈ మూవీ ఇలానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని త్వరలో మీ ముందుకు రావాలి అండ్ డెఫినెట్గా గట్టిగా హిట్ కొడతామని కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ అన్న. పాత్రికేయులందరికీ నమస్కారం. సోడా గోలీ సోడా సినిమా టైటిలే ఫన్గా. సో ఈ సినిమాలో సినిమా ప్రొడ్యూసర్ అని చెప్పే క్యారెక్టర్ చేశానండి. నాకు చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ హరిబాబు గారు ఏంటంటే లిబర్టీ ఇస్తాడు అని ఆర్టిస్టులకి. చాలా వరకు స్క్రిప్ట్ రాసుకుంటే అలాగే చేయాలని పట్టుబడతారు బట్ ఆయన మనం ఏం చేస్తే అది క్యాప్చర్ చేసుకుంటాం. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని హీరో గారికి హీరోయిన్కి మెయిన్ సింధుజా గారికి బాగా డబ్బులు రావాలని మంచి సక్సెస్ అవ్వాలని ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మరి క్లియర్ అయిపోయింది నిన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఫస్ట్లీ సింధుజా మ్యామ్కి హరిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ డిడ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ యాక్చువల్లీ హరిబాబు సార్స్ నరేషన్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ వాస్ సో ఫనీ అండ్ ఆ నరేషన్లో ఐ కుడ్ సీ సో మచ్ ప్యాషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్టోరీ అండ్ ఐ వాజ్ లైక్ we have to do this and it's such a pleasure to work with so many big artists from the industry. The main thing is you get to learn so much from them. Our first schedule is done. It was fun. I think with Manas and Shaklaka Shankar we had a lot of fun for about 12 days in Palukolu and really looking forward to the rest of the film and thank you all so much. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీ హరిబాబు గారికి, డైరెక్టర్ హరిబాబు గారికి అండ్ ప్రొడ్యూసర్ సింధుజా గారికి అండ్ మాకు కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సోడా గోలీ సోడా
యాక్చువల్గా తాగితే బాగుంటుంది అంటారు, కానీ చూస్తే కూడా బాగుంటుందని చెప్పడానికే సార్ ఈ కథ నేర్చుకున్నారు. ఇక నా వరకు వచ్చేసరికి నేను చాలా కొత్త సినిమాలకి యాక్చువల్గా జబర్దస్త్ చేస్తుంటాను. అక్కడ రాగానే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కమెడియన్స్తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఆలీ గారు, కృష్ణ భగవాన్ గారు, గౌతమరాజు గారు, ప్రభాస్ సీన్ గారు, అలాగే హీరో మానస్ ఆల్రెడీ అంతకుముందు కొన్ని సినిమాలు చూశాను, చాలా బాగా చేశారు. కామెడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తుంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తుంటాయి, కానీ కామెడీ విత్ కాన్సెప్ట్ అనేది చాలా రేర్ కాంబినేషను. అది హరిబాబు గారు అలాంటి కథ నేర్చుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హరిబాబు గారికి, మన భువనగిరి కపుల్ శ్రీనివాస్ గారికి, సింధుజ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి నమస్కారం. ఫస్ట్ ముఖ్యంగా హరిబాబు థ్యాంక్స్ చెప్పాలి. మేమిద్దరం 18 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం 18 ఏళ్ళ క్రితమే ప్లాన్ చేసుకున్న సినిమా చేద్దామని కథ తీసుకుని అప్పుడు తిరుగుతున్నాం. ప్రొడ్యూసర్లు అనుకోకుండా మనకి లాస్ట్ ఇయర్ ఒకే అవ్వటం వల్ల ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే షూటింగ్లు చెప్పంటే డైలీ అన్నయ్య ఆలీ గారి కామెడీ, కృష్ణబాబు గారి పంచులతో నవ్వులేక కెమెరా ఊగుతుంది. నేను సెకండ్ టేక్ చేయాల్సి వస్తుంది. అందరూ ఎప్పుడు ప్యాకప్ అయితే ఎదురు చూస్తారు, నేను ప్యాకప్ అయితే టెన్షన్గా ఉంది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బోరే అంటే షూటింగ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ కామెడీ. కృష్ణభగవన్ గారు, గౌతమరాజు గారు, ఆలీ గారి కాంబినేషన్లో కొట్టబెట్టేటట్టు నవ్వుతున్నాను కెమెరా దగ్గర అండి. అలాగే మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి. థ్యాంక్స్. నమస్కారం అండి. దీంట్లో నాది త్రూఅవుట్ క్యారెక్టర్. దానికి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కెమెరామెన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లస్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీని మీరు అందరూ ఆశీర్వదించాలని, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాకి చక్కని ఫ్యామిలీ ఎంటర్టైన్స్ అంటే ఫ్యామిలీలో అన్ని రకాల అన్ని వర్గాల పీపుల్ ఈ సినిమా చూడడం కోసం మనం తయారు చేస్తున్నాం. దీంట్లో కామెడీతో పాటు లవ్ పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్ లవ్ పాయింట్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమా పూర్తి విశ్వాసంతో ఉన్నాం, చక్కగా మీ కుటుంబ సభ్యులందరినీ అలరిస్తుందని. అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాం, మీరంతా ఆశ్రయిస్తారు మరి కోరుకుంటూ. ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించి హీరో మానస్ గురించి చెప్పాల్సి ఉంటుంది. హీరో మానస్ కానీ, అలాగే నిత్య నరేష్ కానీ, అలాగే కారుణ్య కానీ, దే బోత్ యాక్చువల్లీ దే ఆర్ చాలా కంప్లీట్గా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఎలాగుండాలైతే అనుకున్నాను, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ దానికన్నా 1% ఎక్కువ చేశారు తప్ప 100% ప్రూవ్ చేసుకున్నారు. దే ఆర్ ఆర్టిస్ట్గా చాలా చక్కగా, అలాగే ఈ సీనియర్ ఆర్టిస్టులు అందరితో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకి కెమెరామెన్ వర్క్ కూడా చాలా చక్కగా చేశారు ముజీబ్ మాలిక్ గారు. సో ఈ సినిమా అన్ని రకాల వర్గాలని 100% దీన్ని సాటిస్ఫై చేస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే.